నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన మధ్య పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. జగన్ లూటెడ్ పబ్లిక్ మనీ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతా ఉంది. ఎందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసం వేసిన ఫెన్సింగ్ ఖర్చే దాదాపు 3,25,00,000 రూపాయలు. దీనిని తీసి స్క్రాప్లో అమ్మినా కూడా దాదాపు 1,00,00,000 రూపాయలు వచ్చే పరిస్థితి. మరి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో ముందు వరుసలో ఎవరైనా ఉన్నారో దేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉంటుంది అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతూ ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తారు. మనం గతంలో చేసింది అదే కదా. గతంలో పబ్లిక్ మనీ లూట్ చేసే కదా. ఇందిరా టెలివిజన్ పెట్టిన, సాక్షి పేపర్ పెట్టిన, రఘురామ్ సిమెంట్ నిర్మించిన, భారతీయ సిమెంట్ నిర్మాణం చేసుకున్న, కార్మిల్ ఏషియా హోల్డింగ్ నిర్మించిన, ఇవన్నీ కూడా సున్ముకు ప్రజాధనం కొల్లగట్టి కష్టపడి సంపాదించినవి కాదు కదా. అందువల్ల బ్రహ్మణి స్టీల్స్ అని నామకరణం చేసుకున్న, తర్వాత లేపాక్షి సజ్జ భూములు ఆక్యుపై చేసుకున్న, ఇవన్నీ పారిశ్రామికవేత్తలను బెదిరించి సున్నపు గనులకు కేటాయించే కాడ పర్సంటేజ్లు వ్యాపారస్తులందరిని బెదిరించి లేపాక్షి సజ్జ భూములైతేనేమి, తర్వాత వాన్పిక్ భూములు కుంభకోణం అయితేనే సర్వం తండ్రి అధికారం లేనప్పుడే మింగేసిండు. ఈడీ సిబిఐ చెప్పింది 43,500 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నాకేసిందని. ఇవాళ చూసుకుంటే దాదాపు దాని వాల్యూ 2,00,000 కోట్ల దాకా ఉంటుంది. అందువల్ల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దొబ్బకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ దొబ్బితే మనం ఎందుకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేము చేసినంత సంక్షేమం అంటే సొమ్ము, డైరెక్ట్గా ఖాతాల్లో వేసిన సొమ్ము గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు, కేవలం మా ప్రభుత్వమే చేసినా కూడా. ఈ వీళ్ళందరి ప్రేమ ఎక్కడ పోయింది? కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సంచలనమైన విషయాలు రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఎలాంటి అవినీతి జరిగింది, ఏ శాఖలు ఏ విధంగా జరిగింది అనేది క్షుణ్ణంగా పేపర్లో వస్తూ ఉంది. అందువల్ల ఇందుగలడు అందులేడు సందేహము వలదు అని జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎందు ఎతికినా అందేయగలదు. ఆడుదాం ఆంధ్ర 100 కోట్లు, లిక్కర్ స్కాము 10,000 కోట్ల పై మాటే అంటారు, ఇంకా మైన్సు అర్థమైందా, గనుల శాఖ అది 1,000 కోట్లు ఎవుడికి తెలియదు, లోడతా ఉంటే అంతా వస్తుంది. అందువల్ల ఏంటంటే, దాదాపుగా మళ్ళీ ఒక 1/2 డజన్ ఈడీ సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పడబోతుండేవి. ఇవన్నీ తెలుసుకొని శవాలు ఎత్తుక్కుంటుండో, శవయాత్ర చెయ్యాలని మన ప్రస్థానమే శవయాత్రతో కదా స్టార్ట్ అయింది. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేసి చరిత్ర కదా. మళ్ళీ తండ్రి, మా తండ్రి చచ్చిపోయినని గుండులు బగిళ్ళు చచ్చిపోయారు ప్రజలని చెప్పి వాళ్ళు వాళ్ళ కొంపలో ఒక్కటి చావాలా? ఆ వైఎస్ కుటుంబంలో ఇళ్ళు చంపుకుంటే తప్ప వాళ్ళ కొంపలో ఒక్కరు చావాలా? ప్రజలు చచ్చిపోయినారని ఓదార్పు యాత్రను ముసుగు పెట్టుకొని ఓదార్పు యాత్ర చేసి ఇవన్నీ నాటకాలన్నీ ఏంటంటే, తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటాన్ని నేను ప్రజల కోసంతో వేస్తుంటే నన్ను అరెస్ట్ చేసిన చూడు అనిపించుకోవాలని మళ్ళీ మరో శవయాత్రకి ప్రణాళిక రచిస్తున్నాడు. ఈ పొప్పులు ఇంక ఉడకవో అయిపోయింది. ఒక్క ఛాన్స్ అన్నారు, ఇంకా నో మోర్ ఛాన్సు. జగన్మోహన్ రెడ్డి జీవితకాలం తౌసుబడినా ఇంక ముఖ్యమంత్రి అయ్యేది లేదు. నేను అనేది ఏంటంటే, 45 కోట్ల రూపాయలు, నువ్వేంది ఫినిషింగ్ ఖర్చు 3,25,00,000 అంటుండవు, మొత్తం 45 కోట్లు లెక్క చెప్పాలా? సీఎంఓ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఆడ ఖర్చు పెట్టింది 45 కోట్లు. కాబట్టి ఇవన్నీ ఎత్తుకొని హైకోర్టులో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత సొమ్ము ప్రజాధనాన్ని లూటీ చేసిండు, ఏం చర్యలు తీసుకోమంటారని హైకోర్టు జడ్జి ముందు పెట్టాలా? ఆయన ఏం చెప్తాడో నిర్ణయం తీసుకోడు త్రూ హైకోర్టు ద్వారా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటిని ఆక్షన్ వేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఆయన వెనక్కగా అది అరెమ్మ బడవ కోడెల శివప్రసాద్ 2,00,000, 5,00,000 ఫర్నిచరు ఆయన లెటర్ పెట్టిండు 7వ తేదీ. లెటర్ పెట్టి బాబు కొంచెం నా దగ్గర కొంత ఫర్నిచర్ ఉంది, మీరు డబ్బులు ఏమన్నా ఇస్తా చేసుకొని ఇస్తే అతని మీద కేసులు పెట్టి వేధించి వేధిస్తే పౌరుషం గల్లోడు కాబట్టి, పల్నాడు పులిబిడ్డ కాబట్టి, పౌరుషం కాబట్టి వాడికై వాడు ఉరేసుకొని తెచ్చిండు ఆత్మాభిమానం. చెత్ ఇమ్మ ఇంత బతుకు బతికి వాడి చేతుల్లో నేను లాఠీ దెబ్బలు, వీడికి పౌరుషం లేదు, సిగ్గు లజ్జ ఏమి లేదు కదా వీడికి. అందువల్ల వీడికి సిగ్గు లజ్జ ఉన్నవాడు అంటే ఆత్మహత్య చేసుకుంటాడు, అయ్యేమి లేవు కదా.
ఒక 2-3 లక్షలకే అంత మనిషిని పెద్ద ఆయన అంత పని చేస్తే కోడలు చూప్రసాద్ని ఇప్పుడు 45 కోట్లకి ఏం సమాధానం చెప్తావు? రుచికొండ మీద 452 కోట్లు, ఏడొక 5 కోట్లు, లిక్కర్ శ్యామ్లో 10,000 కోట్లు పై మాట, గనుల శాఖలో ఇంకెంత ఉందో, మొత్తం లాడతారు తొందర ఎందుకు? అంతా బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత చింతాక చితాక తా ఉంటుంది. ఇవన్నీ తెలిసి డ్రామాలు రక్తి గట్టిస్తుండు. గతంలో బడ్జెట్ ఎంత, నువ్వు వచ్చినాక బడ్జెట్ ఎంత, గత బడ్జెట్లో నువ్వేమన్నా పీక్ కట్టల కట్టిందా, ఏమన్నా కొత్త ఇండస్ట్రీస్ తెచ్చి ఏమన్నా పెరిగినాయా? వస్తువులు ధరలు పెరిగినాయి కాబట్టి బడ్జెట్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీకు 10 లక్షల కోట్లు ఇస్తే కేంద్ర రాష్ట్ర పన్నులతోటే దాంట్లో నువ్వు పేద ప్రజలకి అందరి అన్ని వర్గాలకి ఎంత ఇచ్చినవు? 271,000 కోట్లు ఇచ్చినవు. ఉద్యోగస్తులకు 330,000 కోట్లు ఇచ్చినవు. మొత్తం కలిపితే 600,000 కోట్లు. మిగతా 400,000 కోట్లయ్యే మళ్ళీ కార్పొరేషన్లను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు డబ్బు ఏమైంది? వీటన్నిటికీ లెక్కాపత్రం చెప్పకుండా నంగనాచి మాటలు వద్దు. ఇవన్నీ పోయినాయి. నంగనాచి మాటలు, ఏళ్ళు పిసుక్కోటాళ్ళు, పిసుక్కు పిసుక్కు పిసుక్కో మాటలు, ఈ నంగనాచి కబుర్లు పోయినాయి శనుముకో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి మాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని మీరు అంటున్నారా? 100% నమ్మకే కదా. మాడు బగిలిపోయేటట్టు తీర్పు ఇచ్చింది NDA కూటమికి. 57% ఓట్లు వేశారు ప్రజలు. అంటే ఆయనకి 17% తేడా ఉంది. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క శాంచర్ ఇచ్చేశారు. సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసిండు, రౌడీయిజం చేసిండు. వాడు బాధితులు ఊరూరా ఉండరు, విధ్వంస పాలన చేసిండు, నియంతృత్వ పాలన చేసిండు, ప్రజాస్వామ్యం మర్చిపోయిండు, భారత రాజ్యాంగాన్ని మర్చిపోయిండు, భారతీయ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది కాబట్టి చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అనుభవించు. ఏ ఊరికి ముద్ద, నీ ఒక్కడి కోసం ప్రజలేం త్యాగం చేయాల్సిన, మీరేం త్యాగదనులు కుటుంబం కాదు. సొంత బాబాయనే ఇంట్లో గొడ్డలు పోటేసి నిట్ట నిలువ నరుక్కున్న నరకాసురులు, జగనాసురులు. వాడికి బాబాయ్ అన్న లెక్కలేదు, తల్లి అన్న లెక్కలేదు, చెల్లెళ్ళు అన్న లెక్కలేదు. అందువల్ల ఇటువంటి వాడు భూమికే భారం అని చెప్పగలను. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే వాడు భూమికి భారం తప్ప ప్రజలకి న్యాయం చేసేవాడు కాదు. తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఒక చీకటి అధ్యాయం, ఒక విధ్వంస పాలనకి చరమగీతం పడాలి. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోలేదు, మారు మనసు పొందలేదు, తన యొక్క దురాగతాలను కొనసాగించింది కాబట్టి ఇంకా అనుభవించాల్సిన. శిశుపాలుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ 100 తప్పులు చేసిన దాకా ఊరకొనిండు. 101 తప్పుకేమన్నాడా, సుదర్శన చక్రం వదిలితే తల లేచిపోయింది. అంటే ఈయనకి ఇంకెందుకు అవకాశాలు కల్పిస్తారు ప్రజలు? ఇవ్వరు. ఈయన ఇన్నిసేపు అవకాశాలు ఇవ్వకూడదు. తపతప ఎంక్వైరీలు వేయాలా, మొత్తం డేటా తీయాలా, ఎత్తి తీహార్ జైల్లో పడేస్తే ఆంధ్రప్రదేశ్ దానికి బట్టిన దరిద్రం ఒడిచిపోద్దని మాత్రం చెప్పగలను సన్ముఖం.